हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला आंध्र तेलंगाना तमिलनाडु कर्नाटक ई फोर स्टेट्स लो कूडा इंतवरकु एवरू ई बिजनेस नी स्टार्ट चेयलेदु, काबट्टी एटुवंटी कॉम्पिटिशन अनेदि ई बिजनेस की लेदु। अलागे चाला तक्कुव पेट्टुबडितो मीरु ए रोजुटी अमौंट आ रोजे कलेक्ट चेसुकोवच्चु। पर् डे मिनिमम अयिते मीरु 2000 रूपीस नुंचि 5000 रूपीस एर्निंग चेसुकोवच्चु। अलागे मंथ्ली गनक तीसुकुंटे 1 लाख रूपीस वरकु एर्निंग चेसुकोवच्चु। इक मंचि सीजन्स लो अयिते एक्कुवगा कूडा एर्निंग चेसुकोवच्चु। सो आ बिजनेस एंटि, बिजनेस नि मनं एट्ला स्टार्ट चेयालि, टोटल इन्फर्मेशन इदे वीडियोलो नेनु मीकु प्रोवैड चेस्तानु। वीडियोनि मीरु एक्कड स्किप चेयकुंडा लास्ट वरकु चूस्तेने टोटल बिजनेस कॉन्सेप्ट अर्थमवुतुंदि। सो फ्रेंड्स, आ बिजनेस एंटी अंटे टेंडर कोकोनट मीद कावाल्सिनटुवंटि लोगो कावच्चु, लेदा एवरदैना इमेज कावच्चु, एदैना विशेष तेलियजेयालन्ना कानी दानि मीद प्रिंटिंग वेसी अट्राक्षन गा उन्नटुवंटि कवर तो प्याकिंग चेसि ఇవ్వడమే టెండర్ కోకోనట్. అంటే కొబ్బరి బొండం మీద అట్రాక్షన్ గా ఉన్నటువంటి నేమ్స్ కావచ్చు, లేదా లోగో ప్రింటింగ్ కావచ్చు, లేదా ఒక మ్యారేజ్ జరుగుతూ ఉంటే ఆ మ్యారేజ్ లో ఉన్నటువంటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క ఇమేజ్ ని దాని మీద ప్రింట్ చేసి వాళ్ళకి సర్వ్ చేయడము. సో ఇటువంటిది ఇంతవరకు నేనైతే ఎక్కడా చూడలేదు, ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో. సో ఈ వ్యాపారాన్ని మొదట గనక మీరే ప్రారంభిస్తే మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు, ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే బిజినెస్తో పాటు మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ టెండర్ కోకోనట్ మీద మనం ప్రింటింగ్ చేయాలి అంటే కొబ్బరి బొండం మీద ఉన్నటువంటి పీచు తీసివేయాలి. సో అలా తీసివేయడానికి టెండర్ కోకోనట్ పీలింగ్ మిషన్ అంటారు, లేదా గ్రీన్ కోకోనట్ ట్రిమ్మింగ్ మిషన్ అంటారు. సో ఈ మిషన్స్ మీకు వచ్చేసి 1,40,000 రూపీస్ నుంచి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఇలాగా పైన ఉన్నటువంటి గ్రీన్ కలర్ లేయర్ని తీసివేసిన తర్వాత దాని మీద మనం కావాల్సినటువంటి లోగో కావచ్చు, లేదా ఇమేజ్ కావచ్చు ప్రింట్ చేయాలి అని అనుకుంటే కోకోనట్ షెల్ లేజర్ ఎంగ్రేవింగ్ మార్కింగ్ మిషన్ అంటారు. సో ఈ లేజర్ ఎంగ్రేవింగ్ మార్కింగ్ మిషన్ ఏం చేస్తుందంటే, ఈ కోకోనట్ మీద కావాల్సినటువంటి లోగో అయితే ఏంటి, ఇమేజ్ అయితే ఏంటి, ఏదైనా కానీ అట్రాక్షన్గా యాజ్ ఇట్ ఈస్గా ప్రింటింగ్ చేస్తుంది. ప్రింటర్తో పాటు మీకు సాఫ్ట్వేర్ ఇస్తారు, ఆ సాఫ్ట్వేర్లో మీకు కావాల్సినటువంటి నేమ్ డిజైన్ చేసుకుంటారు, లేదా ఇమేజ్ డిజైన్ చేసుకుంటారు. సో కరెక్ట్గా ఆ కొబ్బరి బొండం మీద సెట్ అయ్యేటట్టుగా సెట్ చేసుకున్న తర్వాత ప్రింటింగ్ ఆప్షన్ కనుక ప్రెస్ చేస్తే మీకు యాజ్ ఇట్ ఈస్గా డిజైన్ ఎలా అయితే ఉందో అలాగా టెండర్ కోకోనట్ మీద ఈజీగా పడిపోతుంది. సో ఇలాగా మీరు ఫస్ట్ కోకోనట్ మీద ఉన్నటువంటి గ్రీన్ లేయర్ని పీల్ చేసిన తర్వాత లేజర్ ప్రింటర్లో మీరు డిజైన్ చేసిన తర్వాత దాని మీద ఒక కవర్ టైప్లో ప్యాకింగ్ చేసి అట్రాక్షన్గా ఇలా ప్యాకింగ్ చేసిన తర్వాత మీరు సర్వ్ చేయవచ్చు. సో ఇక దీన్ని మీరు ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మామూలుగా అయితే మనం రోడ్ సైడ్లోనే కావాలి అంటే కనుక డైరెక్ట్గా కస్టమర్స్కి సప్లై చేయవచ్చు, లేదా మీరు మ్యారేజెస్ కావచ్చు, బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, ఇతరత్ర ఎటువంటి ఫంక్షన్స్ అయినా కానీ ఆర్డర్స్ బేస్ మీద మీరు తయారు చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇన్నోవేటివ్గా ఉంటుంది. సపోజ్ ఏదైనా మ్యారేజ్ జరుగుతూ ఉంది, ఆ మ్యారేజ్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క నేమ్స్, అలాగే వాళ్ళిద్దరు ఫొటోసు ఆ కొబ్బరి బొండం మీద ప్రింట్ అయ్యి వాళ్ళకి సర్వ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి, ఎంత అట్రాక్షన్గా ఉంటుందో. సో అలా మ్యారేజెస్ ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్లో హ్యాపీ బర్త్డే టు యూ సమ్ ఏదైనా నేమ్ ప్రింట్ చేసి వాళ్ళ యొక్క ఇమేజ్ ప్రింట్ చేసి సర్వ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో ఈ విధంగా బర్త్డే ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్లో బల్క్ ఆర్డర్స్ తీసుకొని మీరు మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు, లేదా రెగ్యులర్గా మీరు సేల్ చేసేటప్పుడు కూడా వాళ్ళు అడిగిన వెంటనే వాళ్ళ నేమ్ ప్రింట్ చేసిస్తే ఎవరికైనా కానీ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కొబ్బరి బొండం మీద ప్రింట్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. జనరల్గా అయితే మనకి నార్మల్ కొబ్బరి బొండం వచ్చేసి ఒక తోట దగ్గరికి వెళ్తే 6 రూపీస్ నుంచి 12 రూపీస్ మధ్యలో ఉంటాయి. ఒక్కొక్కసారి పెద్ద కొబ్బరి బొండం అయితే 15 రూపీస్ వరకు ఉంటుంది. సో దీన్ని మనం ఇలా పీలింగ్ చేసి దాని మీద నేమ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మనము అప్ టు 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఒక కోకోనట్కి చార్జ్ చేయవచ్చు. మినిమంగా అయితే మనము 15 రూపీస్ కొబ్బరి బొండాన్ని 30 to 40 రూపీస్ వరకు కూడా ఈజీగా సేల్ చేసుకోవచ్చు. సో మనకి ఒక కొబ్బరి బొండం మీద మినిమం ప్రాఫిట్ వచ్చేసి
10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు పెట్టుకోవచ్చు. అంటే పర్ డే మనం 500 కొబ్బరి బొండాలు సేల్ చేసినా కానీ 10 రూపీస్ అంటే 5,000 రూపీస్ మనకి మార్జిన్ ఉంటుంది. పర్ మంత్ వచ్చి 1,50,000 రూపీస్ మార్జిన్ ఉంటుంది. ఇందులో అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ తీసివేసినా కానీ 1 లాక్ వరకు నిఖరంగా మనకి లాభం ఉంటుంది. సో ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయలేదు కాబట్టి కాంపిటీషన్ ఉండదు కాబట్టి మీరు స్టార్ట్ చేస్తే మంచి ఎర్నింగ్ పొందవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.